బలహీనమైన మనసు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్న చిన్న విషయాలకు కూడా కోపం విసుగు తెచ్చుకుని దారుణంగా ఆవేశంగా ప్రతిస్పందిస్తుంది. లంచగొండితనం, దొంగతనం వంటి ప్రలోభాలకు ఇది సులువుగా లొంగిపోతుంది. గందరగోళం, అనుమానం, వ్యతిరేక భావాల వలన అది సరైన నిష్పక్షపాత నిర్ణయం తీసుకోలేదు సుమా. పరిస్థితుల ప్రభావానికి లొంగిపోయి చెడు శక్తులకు అది అలవాటు పడుతుంది. జీవితంలోని సవాళ్లను ఎదుర్కొనలేదు. అంతేకాక సులువైన చవకబారైన పద్ధతుల ద్వారా వాటి నుండి తప్పించుకుని అది మరీ పారిపోతుంది. ఎప్పుడు షణుగుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇతరుల్లోని సద్గుణాలను అది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశంసించదు. సంచలతత్వం, భయం, మానసిక ఒత్తిడి, బద్ధకం, నిస్పృహ, మూఢనమ్మకం, వ్యతిరేక భావాలు, ఇవన్నీ బలహీన మనసు యొక్క ముఖ్య లక్షణాలు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా బలహీనమైన మనసు యొక్క ముఖ్య లక్షణాలు. క్రమ పద్ధతిలో శిక్షణ ఇవ్వడం ద్వారా, దృఢమైన సంకల్ప శక్తి ద్వారా స్వాధీనం లేని బలహీన మనసును కూడా మనం స్వాధీనంలోకి తెచ్చుకోవచ్చు, దృఢంతరం చేయవచ్చు. శరీరానికి పుష్టికరమైన ఆహారం కావాలి, అలాగే మనసుకు బలవత్తరపరచడానికి ఆలోచన శక్తి మహత్తరమైన ఆధారం. మనసు ఒక ఉతికిన తెల్లటి వస్త్రం లాంటిది. అది ఏ రంగులో ముంచితే అది ఆ రంగునే పొందుతుంది. సారస్వత పఠనం, పుస్తకాలు మంచివి, ఎలాంటివైనా సరే చదివితే మనసుకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిస్తుంది. అటువంటి గ్రంథాలను ఎన్నుకోవడం కూడా మన పనే. మంచివారితో సాంగత్యం కూడా మన పనే. మన మానసిక శక్తిని మరింత బలవత్తరం, దృఢత్వం చేస్తుంది అది. అప్పుడే బలహీనమైన మనసుకి మనం లొంగిపోకుండా ఉంటాం. ఆరోగ్యవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని మనం పొందుతాం. ఇది అందరూ తెలుసుకొని మసులుకోవలసినటువంటి పరిస్థితి నేడు ఉంది. అందరికీ నమస్కారం.